హాయ్ వివోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ అందరూ ఎగ్జామ్స్ మంచిగా రాస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా జేఎన్టీహెచ్ ఫోర్ వన్ కానివ్వండి జేఎన్టీ ఇప్పుడు జరుగుతున్న ఫోర్ వన్ కానివ్వండి ఇంకా జేఎన్టీ ఏవి జరుగుతున్నవి కానివ్వండి జేఎన్టీ జీవి ఫోర్ వన్ కానివ్వండి సో అందరూ బాగా రాస్తున్నారని కోరుకుంటే మీరు అందరూ పాస్ కావాలని కోరుకుంటే మీకు నిరంతరం అప్డేట్స్ అయితే వస్తాయండి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని కొన్ని వీడియోస్ చేయట్లేదండి నేను అందుకే ఓకేనా ఇక ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది అభినయ్ దీని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి ఏంటిది నేను చూసి చెప్తానా ఓకేనా ఖచ్చితంగా మీకు మీద జరిగేది ఏదని చేస్తా ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ కరెక్ట్గా దాటింది రీచ్ పెరగలేదులే కానీ సబ్స్క్రైబర్ అకౌంట్ ఎనీవే ఫోర్త్ దాటి ఫిఫ్త్లోకి ఎంటర్ అయ్యాం ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉందండి దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు ఈవినింగు డౌట్స్ వీడియో పెడుతున్నా ఈశ్వర్ వాసన్ శెట్టి సార్ రిన్యూవబుల్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ టెక్నాలజీ సబ్జెక్ట్ పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే కొంచెం సెండ్ చేయండి సార్ నా దగ్గర ఒక లేదు లేదు ఇదివరకు ఒకటి ఉండేది కానీ ఇది ఇప్పుడు లేదనుకుంటా చూస్తానమ్మ చూసి ఒకసారి పంపిస్తాను ఏ యూనివర్సిటీ ఏంటి అని కొంచెం మెన్షన్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది గ్రూప్ ఏంటి ఇయర్ ఏంటి సెమిస్టర్ ఏంటి యూనివర్సిటీ ఏంటో కొంచెం చెప్పండి మీకే అంత ఓపిక లేకపోతే ఎగ్జామ్లో మీరు ఎట్లా ఇదవుతారు అది తెలియాలి కదా తెలియకుండా పంపించండి అండ్ నాకు యూనివర్సిటీలు మట్టి మారిపోతూ ఉంటాయి వంద రకాల యూనివర్సిటీలు వచ్చింది దేశం మొత్తం మీద ఎప్పుడు సిలబస్ వాటిదే అది అందుకనే తప్పు అనుకోవద్దు ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్ సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రొవైడ్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ అవును చెప్పండి సార్ ఇంకా ఎన్ని క్రెడిట్స్ కావాలి ఫోర్త్ త్రీకి వెళ్ళాలంటే ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి చూసుకోండి నాకు గుర్తులేదు బ్రదర్ తప్పుగా అనుకోవద్దు క్యూరిటీ హలో హలో సార్ హలో జేఎన్టీ జీవి టూ టూ త్రీ టూ ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎండాకాలంలో ఉంటాయంటండి ఎండాకాలంలో ఉంటాయంట ఎలో కింగ్ సార్ మళ్ళీ మాకు ఫోర్ టూలో ఇంటర్న్షిప్కి జేఎన్టీ కే వాళ్ళు ఓన్లీ ఎల్ఎంఎస్లోనే చేయమంటున్నారు సార్ కానీ ఎల్ఎంఎస్ వాళ్ళు మాకు ఇప్పటివరకు అప్లై చేస్తే రిప్లై కూడా ఇవ్వలేదు ఇప్పుడు బయట చేయడానికి ఉండదా సార్ మరి ఆ కంగారు పడితే పనులు అవ్వవు బ్రదరు రాఘవా ఏంటంటే గవర్నమెంట్ నేను కనుక్కున్నాను స్టూడెంట్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకున్నారు అక్కడ నుంచి వాళ్ళు పంపించడానికి కొంచెం టైం పడుతుంది యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి మరి మరి రిప్లై ఇవ్వాలంటే కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి మీకు అంతా మెయిలే జరుగుద్ది కంగారు పడొద్దు బయట ఏముంది ఎప్పుడు పడితే అప్పుడు పర్మిషన్ దొరుకుద్ది డబ్బులు పాడెత్తే వస్తాయి ఏం కాదు యశ్వంత్ ఇది ఎప్పుడు ఈ పిల్లగాడు ఎప్పుడు పెట్టాడు జేఎన్టీకే ఆర్ థర్టీన్ త్రీ వన్ అండ్ ఫోర్ వన్ ఓల్డ్ రిజల్ట్స్ జేఎన్టీకే వెబ్సైట్లో కానీ మన బడిలో కానీ డౌన్లోడ్ కావట్లేదు సార్ రెండో తీసేస్తారు సర్వర్ నుంచి హౌ టు గెట్ దోస్ రిజల్ట్స్ ప్లీజ్ రిప్లై సార్ స్పెషల్ అప్లీకి అప్లై చేయడానికి మార్క్స్ మెమోస్ కోసం కాంటాక్ట్ కాలేజ్ బ్రదర్ మీ కాలేజ్లో ఉంటాయి అవి ఖచ్చితంగా ఉంటాయి ఓకే కాంటాక్ట్ కాలేజ్ మా శివ సార్ గ్రేస్ మార్క్స్ రిజల్ట్ ఎన్ని డేస్కి వస్తుంది వాటిని ఎలా చూసుకోవాలి చూసుకునే పనిలా పంపిస్తారు కాదు ఫిఫ్టీ డేస్ పడుతుంది ఒకవేళ గ్రేస్ మార్క్స్ అప్లై అయినవా తెలుసుకోవాలంటే నేను కొన్ని వీడియోస్ పెట్టాను జేఎన్టీహెచ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో చూసుకున్నా మహేష్ సార్ గ్రేస్ మార్క్స్ లిస్ట్లో నానేం లేదు బట్ నా ప్రాబ్లమ్స్ చెప్పాను లైక్ వన్ ఇయర్ వేస్టింగు అబౌట్ అబౌట్ ప్లానింగ్స్ దే సెడ్ బ్రింగ్ జిరాక్స్ కాపీ ఆఫ్ టెన్ మెమో మార్క్స్ మేమో ఆఫ్ ఇంక్రీజింగ్ మార్క్స్ ఆధార్ కార్డ్ కాలేజ్ ఐడి ఆఫ్టర్ that, వన్ form ఫిల్డ్ విత్ సార్ సైన్ అండ్ కాలేజ్ స్టాంపు ఇప్పుడు గ్రేస్ మార్క్స్ కన్ఫామ్గా అప్లై అవుతాయా సార్ నువ్వు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అయితే అప్లై అవుతాయి ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం ఇది శివ కొత్తూరు సార్ పాస్ అయిన ఎగ్జామ్ మళ్ళీ కడితే హాల్ టికెట్ వస్తుంది వస్తుంది కాబట్టి నీగా డబ్బులు పక్క శేఖర్ నల్ల హలో సార్ అడ్డు జేజీవీ ఏవి అప్డేట్ చెప్పాను కదండి ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఉమారెడ్డి సంపత్ కుమార్ హాయ్ సార్ హాయ్ నాకు నన్ను ఫోర్ వన్ సెమ్ రాయలేదు నేను సార్ నన్ను ఫోర్ టూ ప్రమోట్ అవుతానా సార్ ఎస్ ప్రమోట్ ఏం కాదు సప్లై రాసుకో ఇట్స్ మీ పింకియా ఏంటండి ఇది ఏమిటి ఏం రిప్లై ఇవ్వాలండి మీకు ఏంటి అసలు అది ఏంటో పెడతారు సంధ్య రాగోని అని యూ సంధ్య హాయ్ సార్ హవ్వర్ యూ సార్ ఫైన్ వాట్ అబౌట్ యూ వాట్ వర్ యూ డూయింగ్ నౌ దేవిక హాయ్ సార్ హాయ్ నేను ఇంటర్నల్స్ మార్క్స్ చూసుకుందామని మా కాలేజీకి వెళ్ళాను కానీ మా కాలేజ్ని వేరే కాలేజ్ అడాప్ట్ చేసుకుంది అక్కడేమో ఆ డేట్ ఏం లేదు అని చెప్పారు ఏం చేయాలి సార్ ఆ డేటా ఏం లేదన్నారు యూనివర్సిటీకి వెళ్తే ఇస్తారమ్మా నువ్వు ఇంటర్ మార్క్స్ కావాలన్నా ఇది కావాలన్నా జేఎన్టీ కే ఏ కాలేజీ నువ్వు ఏ కాలేజీ శివకుమార్ అవుడా హాయ్ సార్ హాయ్ నేను ఈరోజు ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాశాను క్లియర్గా కంటెంట్ అండ్ నీట్నెస్ మెయింటైన్ చేశాను ఫస్ట్ త్రీ లాంగ్ క్వశ్చన్స్ క్లియర్గా కంటెంట్ రాశాను రిమైనింగ్ టూ రిలేటెడ్గా రాశాను షార్ట్ అండ్ కూడా సిక్స్ కరెక్ట్గా రాశాను ఫోర్ రిలేటెడ్గా రాశాను టోటల్గా అన్ని అటెంప్ట్ చేశాను నేను పాస్ అవుతానా సార్ ప్రజెంట్ ఇది ఒక సబ్జెక్ట్ ఉంది పాస్ అవుతానా చెప్పండి సార్ అవుతావు గుడ్ ఈవినింగ్ సార్ డౌట్ ఇప్పుడు సప్లి ఎగ్జామ్స్ అవుతాయి కదా సప్లి ఎగ్జామ్ కరెక్షన్ చేసే ఫ్యాకల్టీస్ మ్యాక్సిమం పాస్ చేయడానికి ట్రై చేస్తారా ఎగ్జామ్ రాసిన కంటెంట్ని బేస్ చేసుకుని లేకపోతే గుడ్ మార్క్స్ వేస్తారా దీని గురించి కూడా చెప్పండి సార్ ఇది రేపు వీడియో చేస్తాను ఒక్క నిమిషంలో చెప్పేది కాదు ఇది ఎంత ఉంది చెప్పాలంటే ఓకేనా ఖచ్చితంగా చేస్తా సే డోంట్ వరీ యశ్వంత్ రౌతు నీరజ హలో సార్ హలో నేను సబ్జెక్ట్ కోడ్ అండ్ సబ్జెక్టు నేమ్ స్ట్రైక్ ఆఫ్ చేసి పక్కన కరెక్ట్గా రాసాను సార్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు జేఎన్టీ ఆన్సర్ బుక్లు ఎట్లా ఏమీ కాదు కదా సార్ లేకపోతే ఏమన్నా ప్రాబ్లమా సో ప్లీజ్ రిప్లై ఏం ప్రాబ్లం ఉండదు నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఏం కాదు సో ఇవ్వండి ఈరోజు డౌట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఫిఫ్త్ ఇయర్లోకి ఎంటర్ అన్నమాట సో ఎనీవే మీకు ఎంత మంచి జరగదు మీరు అందరూ పాస్ కావాలని కోరుకుంటా